Welcome back to my channel. Be my class, yeah. Hello, my friends. And today is Sunday, and it means fun day. Obviously, fun day. So, today is Sunday, kabati. Today is my bike. But now, man, mata. Adi, achesi. So mem arts college ki veltunam endukante singer SSV paadutunnad anamata akkadiki vachi live performance isthunnadu and it is the ticket idanamata ticket idi ticket name vachesi VVIP very very important person as you know and ikkada vachesi actor heart tej vastundi and female singer సంకీర్తన కూడా వస్తుంది అనమాట సో వస్తున్నారు అండ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ మాతో పాటు మా మమ్మీ నేను మాతో పాటు మా డాడీ రావట్లేదు అనమాట మా డాడీ ఏదో చిన్న పని ఉంది అందుకనే రావట్లేదు అండ్ మాతో పాటు ఇంకా 4 టికెట్స్ ఉన్నాయి కాబట్టి మాతో పాటు మా ఫ్రెండ్స్ వస్తున్నారు అంటే ఇంకా మేము ఆటోలో వెళ్ళిపోతున్నాం టైం కూడా అయిపోయింది సో నేనైతే నా డ్రెస్ వేసుకుని నేను రెడీగా ఉన్నాను ఒకసారి నా డ్రెస్ అలా అందులో కూడా మీరు చెప్పేసేయండి సో మీ గంగన స్టైల్ డ్రెస్ నా హెయిర్ స్టైల్ అండ్ నా నెక్లెస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఓకేనా సో ఇంకా మేము వెళ్ళిపోతాం టైం అయిపోయింది యాక్చువల్లీ 6:30 అయిపోయింది సో బై బై సో చూసారు కాదు ఇంకా ఎక్కడికి వచ్చాము మేము యశస్వి కాన్సర్ట్ దగ్గరికి ఆర్ట్స్ కాలేజ్కి ఎక్కడికి వచ్చాము ఇంకా ఏదైనా ఫుడ్ తీసుకుని ఇంకా లోపలికి వెళ్దామనేసి బయట వెయిట్ చేస్తున్నాము నాకు అంత అయితే నిజంగా పోయింది ఇప్పుడు నాకు వాయిస్ రావట్లేదు ఎందుకో మీకు ముందు చెప్తాను ఇప్పుడైతే ఇలా ఫొటోస్ వస్తున్నారు కంట 8:00 అండి 8 కాకుండా 8:15 వీళ్ళు షో స్టార్ట్ చేశారు మిగతా అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టారనమాట అసలు అడ్వర్టైజ్మెంట్స్ అవే పెట్టారండి 8:15 దాకానే చూడండి ఇంకా 8:15 అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది గొంతులు అసలు చిప్పుకొని చిప్పుకొని అరుస్తున్నారు సూపర్బ్ ఇది ఇది ఇలాగే మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇలాగే చప్పట్లు కొడుతూ ఉంటే ఇలాగే మాతో రివర్ట్ బ్యాక్ అవుతూ ఉంటే వి విల్ గివ్ యు లాట్ ఆఫ్ ఫన్ టునైట్ సో ఈ రోజు మరొకసారి సురుచి ప్రజెంట్ లేట్ చేయకుండా మనం ప్రాటల ప్రవాహంలోకి దిగిపోదాం హియర్ వి గో సో ఇప్పుడు చూసారా హరితేజ అయితే మాట్లాడింది కదా అండ్ మా మమ్మీ ఇక్కడ పాప్కార్న్ అండ్ పిచ్చి మిఠాయి తెచ్చిందనమాట మేము ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ పాటలు వింటున్నాం మొత్తం మందు సో మిగతా వాళ్ళు కూడా ఆన్ చేయండి సార్ భరత్ గారు మీరు కూడా ఆన్ చేయండి సార్ మీ ఫ్రెండ్స్ సో ఇదైతే హైలైటెడ్ సాంగ్ అనమాట యశస్వి పాడిన దాంట్లో చాలా ఎక్కువ ఫేమస్ అయిన పాట ఇదే కదా యశస్వీది మీకు ఎంతమందికి ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి దాని ద్వారా మిగతా వాళ్ళకి కూడా ఇష్టం ఉందో లేదో తెలుస్తుంది అండ్ అయితే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం ఇంకా అరుపులు ఇవన్నీ గొంతు చించుకుని మరీ అరిసాం ఎందుకంటే యశస్వి అయితే అల్లు అర్జున్ సాంగ్ కూడా పాడాడు నా ఫేవరెట్ కాబట్టి సో ఇదైతే మా రాజమండ్రి గోదావరి మీరు ఎంతమంది గోదావరికి వెళ్ళారో
మీరు ఎంతమంది గోదావరి అంటే ఇష్టమో నాకు ఒక లైక్ ఇవ్వండి, సరేనా? అండ్ ఇది శివరాత్రికి ముందు రోజు, అంటే మండే. సో ఇంకా శివరాత్రి అంటే బోల్డ్, అంటే జనాలు ఇవన్నీ ఉంటాయి కదూ, ఇంకా దానికనే. అండ్ మా మమ్మీ అయితే ఇంకా శివరాత్రి వస్తుంది కదా, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుని, దేవుడి రూమ్ క్లీన్ చేసుకుని ఉండాలి కదూ, అందుకనే మా మమ్మీ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. అండ్ అయితే ఇప్పుడు మొప్పించేస్తుంది, ఇంకా నేను నాకు ఎగ్జామ్స్ అనేసి ఇంకా నేను చదువుకుంటున్నాను. ఇప్పుడైతే పరవన్నం చేయడానికి సిద్ధమైపోదాం. బియ్యం తీసుకుని ఆ పాలల్లో వేసేసి, నాకు ప్రాసెస్ తెలీదు బట్ అలాగా అలా చేస్తారని తెలుసు అంతే. అదిగోండి పాల రైస్, అది బెల్లం వేసి చేస్తారు కదూ. మీకు ఎంతమంది పరవన్నం అంటే ఇష్టం ఉందో నాకు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది నాకు తెలీదు దీని పేరు, తెలిసి మర్చిపోయి ఉండొచ్చు బట్ ఐ డోంట్ రిమెంబర్ ఇట్. అండ్ ఇక్కడైతే పూజ, అది శివరాత్రి రోజు. ఇంకా మా మమ్మీ దీపాలు పెట్టేసి ప్రసాదాలు పెట్టేసి పూజ చేసుకుంది, నేను కూడా అలాగే పూజ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా మేము అయితే డెకరేట్ చేసాము. సో అండ్ ఆ రెండు బాల్స్ క్యూట్గా ఉన్నాయి కదా, అందులోనే ఎప్పుడు మా మమ్మీ అయితే ప్రసాదం పెడుతుంది. సో ఇంకా బుడ్డి గిన్నెలో పెట్టేసి మా మమ్మీ ఇంకా పూజ చేసేసుకుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము శివాలయం గుడికి అండ్ అమ్మవారి గుడికి వచ్చాము శివరాత్రి కాబట్టి. దండం పెట్టేసుకుని కొంతసేపు శివపార్వతుల కళ్యాణం అంట అది కూడా వినేసి వెళ్ళిపోయాం మళ్ళీని. అండ్ అమ్మవారి గుడి అని కూడా చెప్పాను కదూ, అదిగోండి అమ్మవారు. ఇంకా ఇంకా గుడి అయితే ఫుల్గా డెకరేషన్ చేశారు మహాశివరాత్రికి అయితేని. అండ్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, దాంతో నేను చాలా హర్ట్ అవుతున్నాను. చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. అండ్ ఈ గుడి కూడా చాలా పెద్దది, చూడడానికి ఇలా ఉంటుంది కానీ చుట్టూ తిరిగితే అప్పుడు తెలుస్తుంది. అండ్ ఇక్కడ అన్నదానాలు చేస్తారంటారు కదూ, ఇంక ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సత్యాల్ంద్రేదాగాయ బ్రహ్మ బుద్ధ వదవనే దృగం దేవృషే ఏ వాదేశ ఆ ద్రవదో అశుకే భద్ర.